సభాధ్యక్షులు చలమేశ్వర్ గారు, ముఖ్య అతిథి మాజీ సీఎం కుంజేటి రోసయ్య గారు, విజయకుమార్ గారు, ఉండవల్లి అరుణకుమార్ గారు, ఒక రెండు మూడు ప్రధానమైనటువంటి ఆయన ట్రేడ్స్ నేను అబ్జర్వ్ చేసిన వాటిని చెప్పి క్లుప్తంగా ముగిస్తాను. మొట్టమొదటి విషయం, టైం మేనేజ్మెంట్లో చాలామంది ఆయన గురించి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. చాలా టు ది పాయింట్, ఎక్కడ అనవసరమైన రివ్యూలు, ప్రొలాంగ్డ్ రివ్యూస్ అనేవి ఆయనతో ఉండవు. చాలా క్రిస్ప్గా ఉంటాయి, మంచి గ్రాస్ప్, టక్న మెయిన్ పాయింట్ పట్టేస్తాడు, డెసిషన్ ఇచ్చేస్తాడు. అందుకనే మేము ఆయన మీటింగ్లో పోతూ ఉంటే చాలా క్లారిటీ, 1:30కి లంచ్కి వచ్చేయచ్చు, సో నో ఇష్యూస్, సో నో మీటింగ్ విల్ గో బియాండ్ 1:30. ఆ రకంగా ఎవడైనా ప్లాన్ చేసుకోగలిగాడంటే హీ నోస్ ది టైమ్, ది వాల్యూ ఆఫ్ ది టైమ్, దట్స్ వెరీ మచ్ రిక్వైర్డ్. చిన్న విషయం చెప్పేది, నాది కూడా అదే పంథ. ఆ పైన నా కింద పని చేసిన వాళ్ళు చెప్తుండేవాళ్ళు, సార్ మీరు కలెక్టర్గా ఉన్నప్పుడు ముందే తెలుసు 1:30కి క్లోజ్, అది ఎంత సీరియస్ అయినా కానీ 1:30 లంచ్కి వెళ్ళిపోవాల్సిందే, క్లోజ్ చేసుకోవాల్సి. బట్ ఐ మీన్ అంత ప్లానింగ్ అది చేసుకోవటం గ్రాస్ప్ ఉంటేనే చేయగలుగుతారు. దట్స్ వర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. రెండోది, మనిషి ఈజ్ ఎ మ్యాన్ విత్ ఎ హార్ట్, దాంట్లో ఏమీ డౌటే లేదు, కంపాషన్ ఉంది. ఏదైనా ఇష్యూని చూసినప్పుడు ఆ ట్రేడ్ బాగా చాలా చాలా క్లియర్గా అవుపిస్తుంది. దట్స్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ షుడ్ మెన్షన్. ఇక్కడ భాస్కర్ శర్మ ఉన్నాడు, ఎక్కడున్నావా, కాస్త కుతడో లేచి నిలబడు భాస్కర్ శర్మ. నిన్నేనా ఒక తడవ లేచి నిలబడమంటున్నా. అంటే ఒకటి, కొంతమంది చీఫ్ మినిస్టర్లకు వాళ్ళ పర్సనల్ స్టాఫ్ అసెట్స్ ఆ రకంగా చెప్పగలిగిన వాడు భాస్కర్ శర్మ, బికాస్ దే ఆల్సో మేక్ ది ఇమేజ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్. అంటే నేను రెండు మూడు ఇష్యూస్ చెప్పి ఐ విల్ రిలేట్ దట్. ఒక తడవ ఒక ఫైల్ విషయంలో నెగటివ్గా ఇంకో ఆఫీసర్ బోయ్ ఫైనాన్స్ మీద కంప్లైంట్ చేసిందని తెలిసింది. సో ఐ హ్యాడ్ టు క్లారిఫై దట్ ఇష్యూ ఉంది, ఐఎమ్ ఆన్ ది రైట్ గ్రౌండ్, ఐ నో దట్, బట్ ఐ నీడెడ్ దట్ లిటిల్ టైమ్ ఆఫ్ 2 మినిట్స్ ఆఫ్ ది సీఎం. అక్కడనే పర్సనల్ స్టాఫ్ కెన్ మేక్ మిస్చీఫ్, దే కెన్ మేక్ యూ వెయిట్, డోంట్ గివ్ యూ ది టైమ్, అండ్ ఇన్ ది ప్రాసెస్ దే మేక్ ది ఇమేజ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్. ఇట్లా ఉందా, ఒకటి ఇంపార్టెంట్గా చెప్పాల్సింది ఉంది అని అన్నా. రండి సార్, వచ్చేయండి. సీఎం వాజ్ వెరీ బిజీ. ఆ రకంగా ఆఫీసర్స్ని అకామిడేట్ చేయటంలో రియల్గా వాళ్ళ పర్సనల్ స్టాఫ్ ప్లేడ్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఐ మీన్ ఆర్ అంత ఫ్రీడమ్ టు ఇంటరాక్ట్ విత్ సీఎం ప్రొవైడ్ చేసిన పర్సనల్ స్టాఫ్, అది రాజశేఖర రెడ్డి గారికి ఒక రకంగా చాలా అదృష్టం అని చెప్పాలి. సో దట్ రియలీ మేడ్ ది ఇమేజ్ విత్ హిమ్ విత్ రెఫరెన్స్ టు ది బ్యూరోక్రసీ, బికాస్ ఎప్పుడు ఆ స్పేస్, ఆ డిఫరెన్స్ ఎవడు ఫీల్ కాలేదు. ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది, సీఎంతో ఒక నిమిషం డిస్కస్ చేయాలంటే ఆ స్పేస్ ఎడతిరిగి ఎట్లాగో అట్లా చూచి లోపలికి నెట్టేవాడు. రెండోది, ఆయన టైం మేనేజ్మెంట్ ఎంత చక్కగా ఉండేదంటే కుర్చీలో కూర్చునేవాడు కాదు, అందరికీ తెలుసు ఆయనతో ఇంటరాక్ట్ అయిన వాళ్ళకు, సరిగ్గా వచ్చి ఆ గేట్ దగ్గర నిలబడేవాడు. యాక్చువల్లీ దట్స్ ఎక్సలెంట్ టైం మేనేజ్మెంట్. ఇన్ ది ప్రాసెస్ ఆయన ఒక 3-4 గంటలు ప్రతిరోజు ఎక్స్ట్రా టైం తనకు తాను గల్పించుకున్నాడు నేను అనుకుంటాను. ఎందుకంటే కుర్చీలో కూర్చున్నారనుకో, వాడు అక్కడ దాకా పోవాలి, చెప్పాలి, తిరిగి రావాలి, 2 మినిట్స్, 2 మినిట్స్, 100, 2 మినిట్స్. సో ఐ మీన్ దట్స్ ఆల్ ది ఎక్స్ట్రా టైమ్. దోస్ ఆర్ ఆల్ వెరీ వెరీ స్మాల్ థింగ్స్ బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. సో ఎప్పుడు కూడా ఆయనకు హీ నెవర్ ఫెల్ట్ టైం లేకపోవటం టు మీట్ సమ్వన్, టు డిస్కస్ సమ్వన్, టు డూ సంథింగ్ ఉండేది కాదు. ఆఫ్ కోర్స్ మాకు అడిషనల్ అడ్వాంటేజ్ గ్రేట్ యాంకర్గా రోసయ్య గారు ఉండటం. నేను 5 ఏళ్ళు ఫైనాన్స్లో పనిచేశాను. ముందు సంపత్ గారు ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీగా ఉండే, ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీగా ఉండేవారు. వారి తర్వాత రమాకాంత్ రెడ్డి గారు, హీ వాజ్ హెడింగ్ యాస్ ఆస్ ది పిఎఫ్ఎస్. లాస్ట్ 1 ఇయర్ నేను పిఎఫ్ఎస్గా ఉన్నాను. నేను పిఎఫ్ఎస్గా ఉండి పర్సనల్గా ఇంటరాక్ట్ కావడానికి అవకాశం వచ్చింది. సమ్హౌ ఆయన ఏమనుకున్నాడంటే ఆ ఎలక్షన్ టైంలో అన్ని స్కీమ్స్కు ఫండ్స్ మేనేజ్ చేయటం హెర్క్యూలియన్ టాస్క్ అనుకున్నాడు. ఎక్కడా ప్రాబ్లం లేకుండా స్మూత్గా ఫైనాన్స్ సపోర్ట్ ఉండేటప్పటికి హీ ఫెల్ట్ ఐ హ్యావ్ మేనేజ్డ్ ది ఫైనాన్సెస్ వెల్, విచ్ వాస్ నైస్ ఆఫ్ హిమ్. సో తిరిగి వచ్చిన తర్వాత నన్ను ఈఓటీటీడీగా కూడా వేసింది వారే.
మొత్తం ఆ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ నాకు చక్కని టైం ఉండింది విత్ ఫుల్ సపోర్ట్ ఆఫ్ అవర్ ఫైనాన్స్ మినిస్టర్ కొంజేటి రోసే గారు అండర్ హిస్ డైనమిక్ లీడర్షిప్. వీ ఆల్ రియలీ మిస్ హిమ్. థ్యాంక్ యూ వెరీ మచ్.